సార్ నమస్కారం, నేను తుమ్మలపల్లి రామశేషయ్యన, మీకు అందుబాటులో ఉండే నిర్మాతని. రేపు 30 తారీఖు జరిగే ఎన్నికల్లో నేను ఈసీకి 18 నంబర్కి, అలాగే సెక్టార్కి 29 నంబర్కి నేను పోటీ చేస్తున్నాను. నేను నాకు ఓటేసి నా ప్యానల్ మన సి కళ్యాణ్ అండ్ ప్రసన్న కుమార్ ప్యానల్లో అందరికీ కూడా ఓట్లేసి మా అందరిని గెలిపించండి. మీ అందరికీ సర్వీస్ చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. నేనైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కళ్యాణ్ గారి వెనకాలే ఉన్నాను, తర్వాత మా ప్రసన్న కుమార్ గారు వెనకాల ఉన్నా. ఎందుకంటే ఒక నాయకత్వాన్ని నమ్మితే ప్రాణం పోయేదాకా అదే నాయకత్వంతో నడుస్తాం, కలుస్తాను. మనం సేవ చేద్దామని ఇక్కడికి వచ్చాం తప్ప వేరే పని లేదు. ఇటు సినిమాలు తీసుకుంటూ నిర్మాతగా యాక్టివ్గా ఉంటూ మీ అందరికీ సర్వీస్ చేసి మీకు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈ సంవత్సరం కూడా నేను నుంచున్నాను. కాబట్టి మీ పవిత్రమైన ఓటుని నాకు ఈసీకి సెక్టార్కి, ఈసీ నెంబర్ 18 సెక్టార్ నెంబర్ 29కి వేసి మా ప్యానల్ అందరినీ గెలిపిస్తే మేమందరూ కూడా మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరొకసారి వినయంగా తెలియజేస్తున్నాను సార్. చాలా కాలం నుంచి నిర్మాతల మండలిలో ఎన్నో కార్యక్రమాలు కుంటుపడ్డాయి. కారణం ఏంటంటే ఆదాయం తగ్గింది. అయినా సరే ప్రసన్న కుమార్ గారు, కళ్యాణ్ గారు చాలా కష్టపడి ఎక్కడా కూడా ఆదాయం తగ్గినా సరే మన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, నిర్మాతలకు ఇచ్చే బెనిఫిట్స్ కానివ్వండి, ఏమీ తగ్గకుండా నిరంతరం కృషి చేసి ఈ నిర్మాత మండలిని నిలబెట్టారు. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నాం. మేము మీకు ఇచ్చిన మాట ప్రకారం, గత నిర్మాత మండలి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 4 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కార్డు అందరికీ ఇవ్వడం జరిగింది. ఇది కేవలం కళ్యాణ్ గారు, ప్రసన్న కుమార్ గారు ఆధ్వర్యంలో జరిగిన కృషి వల్ల జరిగిందని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.